వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లోనే ఇండియన్ టెరిటరీ యొక్క ఒక భాగం అని చెప్పుకుంటారు. మరియు అండమాన్ లోని కోకో ఐలాండ్స్ సహా చిన్న ద్వీప సమూహాలు ఉత్తర ప్రాంతంలోని చిన్న సంఖ్య కలిగిన ఐలాండ్స్ మయన్మార్ దేశానికి చెందినవని చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం అండమాన్ ఐలాండ్ ని వీక్షించడానికి ప్రపంచ నలుమూలల నుండి టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. దాని అందమైన బీచ్లు, నీటి అడుగున అద్భుతాలు మరియు అండమాన్ లో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. అండమాన్ దేశం ఇప్పటికే 572 ద్వీపాలను కలిగి ఉంది. అందులో కేవలం 23 ద్వీపాలు మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ద్వీపం యొక్క జనాభా దక్షిణాది మరియు ఆగ్నేయ ఆసియా సెటిలర్లై ఉన్నారు. మరియు అలాగే కొంతమంది నెగ్రిటో జాతికి చెందిన సమూహాలుగా కలిగి ఉన్నారు. నెంబర్ 1, అండమాన్ ఐలాండ్స్ కి అండమాన్ అనే పేరు హనుమంతు నుండి ఉద్భవించిందని భావిస్తారు. మలేషియాలో హనుమంతుణ్ణి హండుమాన్ గా భావిస్తారు. మరియు క్రీస్తు శకం 1050 యొక్క గొప్ప తంజోర్ శాసనంలో సూచించిన విధంగా నికోబార్ అనే పేరు దక్షిణ భారతదేశం యొక్క నక్కవరం అనే పదం నుండి వచ్చినట్లు భావిస్తారు. నికోబార్ అంటే ద ల్యాండ్ ఆఫ్ నేకిడ్ అని అర్థం. మనలో చాలా మందికి అండమాన్ మరియు నికోబార్ యొక్క పురాణ సౌందర్యం మరియు మనోజ్ఞానత గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ పచ్చటి ద్వీపాలు ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో రహస్యంగా ఉన్నాయి. టాలమీ మరియు మార్కోపోలో ఈ ద్వీపాల్లో నివసించే మ్యాన్ హంటర్స్ గురించి మరియు ఈ ద్వీపం యొక్క అందాలను గురించి ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు ఇన్విజిబుల్ ఐలాండ్స్. మీరు అండమాన్ దేశం యొక్క విశిష్టతలు మరియు అందాన్ని చూడాలనుకుంటే మీరు ఇంటర్నెట్ లో ఈ ఇన్విజిబుల్ ఐలాండ్స్ అనే సినిమాను చూడొచ్చు. నెంబర్ 2, ఈ అండమాన్ దీవుల్లో ఎక్కువగా మాట్లాడే భాష బెంగాలీ మరియు ఆ తర్వాత హిందీ మాట్లాడతారు. అంతేకాకుండా తమిళ్, తెలుగు, మలయాళం కూడా ఈ అండమాన్ దీవుల్లో మాట్లాడతారు. అండమాన్ దీవుల్లో అండమాన్ క్రియల్ హిందీ అనే భాష విస్తృతంగా వాణిజ్య భాషగా ఉపయోగించబడుతుంది. నెంబర్ 3, అండమాన్ దీవుల్లో ఉండే 572 ఐలాండ్ లో కచ్చల్ అనే ఐలాండ్ కు ఒక విశిష్టత ఉంది. అదేంటంటే అండమాన్ లో ఉండే ఈ చిన్ని కచ్చల్ ఐలాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సూర్యోదయ కిరణాలు పడే మొట్టమొదటి ఐలాండ్ గా ఉందని రాయల్ గ్రీన్విచ్ ల్యాబొరేటరీ వారు నిర్ధారించారు. నెంబర్ 4, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో నార్త్ సెంటినల్ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత ఐసోలేటెడ్ మానవ జనాభాలో ఒకటిగా చెప్పుకుంటారు. దాదాపు 300 సంఖ్యతో భావించిన ఈ సెంటినెలిస్ ఆధునిక ప్రపంచానికి సంబంధించి అన్ని భావాలను తిరస్కరిస్తారు. మరియు ఆ చుట్టుపక్కలకి ఎవరైనా వస్తే వారి బాణాలతో షూట్ చేస్తూ ఉంటారు. బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా వారు జీవిస్తారు. వారు నేరుగా మొదట మానవ జనాభా అయిన ఆఫ్రికా నుండి ఉద్భవించిన వారని భావిస్తారు. మరియు బహుశా 60,000 సంవత్సరాల నుండి ఆ అండమాన్ దీవుల్లో వారు నివసిస్తున్నారు. నెంబర్ 5, పాండనాస్ అనేవి ఒక దట్టంగా ఏర్పాటు చేయబడిన చీలిక ఆకారంలో ఉండే పండు. మరి ఇవి ఎక్కువగా అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్ లో ఉంటాయి. ఇవి చాలా విశాలమైన చెక్కతో మరియు పీచు పదార్థంతో కూడిన శరీరాన్ని కలిగి ఉంటాయి. దీనిలో అనేక ఇరుకైన తినదగిన గింజలు పొందపరచబడ్డాయి. ప్రతి విభాగంలో ఒక సుగంధ పల్ప్ ఉన్న ఒక కండగల పునాది ఉంటుంది. దీన్ని నికోబార్ లో ప్రధాన ఆహారంగా తింటారు. ద్వీపాలలో ఆర్థిక పరంగా ముఖ్యమైన మొక్క ఈ పండనాస్ గా చెప్పుకుంటారు. పండనాస్ చెట్టు యొక్క స్టెమ్ మానవ నిర్మాణంలో ఉపయోగించబడతాయి. ఈ పండనాస్ చెట్టు యొక్క ఆకులు నేత పనిలో చేపల్ని తయారు చేయడానికి మరియు ఈ పండు యొక్క బాహ్య భాగం బాతింగ్ బ్రష్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెంబర్ 6, 4 శతాబ్దాలకు పైగా అండమాన్ ద్వీపాలలో కమర్షియల్ ఫిషింగ్ ను నిషేధించారు. ఈ నీటిలో చేపలు వృద్ధాప్యంలో చనిపోతున్నాయని నమ్ముతారు. డాల్ఫిన్లు, తిమింగలాలు మరియు సముద్రపు చేపలు, సముద్రపు తాబేలు, సముద్రపు సేల్ ఫిష్, సముద్రపు ఎనిమాన్స్ ను అక్కడ హంటింగ్ చేయడం నిషేధం. నెంబర్ 7, ఈ అండమాన్ నికోబార్ లో ప్రపంచంలోనే అతిపెద్ద పీతలు అయిన బిగ్రూస్ పీత, రాబర్ క్రాబ్స్ ఇక్కడ ఉంటాయి. రాబర్ క్రాబ్స్ ని కొబ్బరి పీత అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో అతిపెద్ద భూజీవన ఆర్థోపోడ్స్ గా పిలువబడే ఈ పీతలు అండమాన్ నికోబార్ లో ఎక్కువగా ఉంటాయి. అవి సాధారణంగా భూమి మీదే నివసిస్తాయి. కానీ రాత్రులు కొబ్బరి చెట్లను అధిరోహించి మృదువైన కెర్నెల్ను తినడానికి లేత కొబ్బరిలో ఒక రంధ్రం చేస్తాయి. దక్షిణ ఆసియాలోనే అండమాన్ మరియు నికోబార్ ద్వీప సమూహాల్లో ఈ భారీ పీతలు అత్యధిక సంఖ్యలో కనిపిస్తాయి. అవి దక్షిణ సెంటినెల్ ద్వీపంలో మరియు నికోబార్ లోని కొన్ని దీవుల్లో ఎక్కువగా చూడొచ్చు. నెంబర్ 8, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఆల్ఫ్రెడ్ గుహల్లో దిగ్లీపూర్ యొక్క లైమ్ స్టోన్ ప్రతి మాన్సూన్ కి కెమికల్ ప్రాసెస్ ద్వారా ఒక రసాయన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా ఇరుకైన గుహలు మరియు ఈ గుహలు స్విఫ్ట్ లెఫ్ట్ పక్షులకు నిలయంగా ఉంటాయి. ఇవి ప్రత్యేకమైన తినదగిన గూడిగా ఉంటాయి. ఈ చిన్న గోధుమ పక్షి దాని సొంత లాలాజలంను ఉపయోగిస్తుంది మరియు గుహ గోడపై అత్యంత అసాధ్య ప్రదేశాలకు వ్యతిరేకంగా చిన్న గిన్నె ద్వారా స్టిక్కీ హోమ్ ను జతచేస్తుంది. అండమాన్ నికోబార్ లో ఆల్ఫ్రెడ్ గుహలే కాకుండా
కాకుండా బరక్టన్ గుహల్లో కూడా ఈ లైమ్ స్టోన్ కేవ్స్ ఎక్కువగా ఉంటాయి. నంబర్ 9, మీరు ఎప్పుడైనా 20 రూపాయల నోట్లోని దృశ్యం గమనించారా? ఎరుపు రంగు నోటుపై పట్టుకున్న పచ్చని ఆకుపచ్చ రంగులో ఉన్న సుందరమైన బే చిత్రం నార్త్ బే ఐలాండ్ మరియు అదే దృశ్యం హారియట్ పర్వతం మార్గంలో చూడవచ్చు. ఆ 20 రూపాయల నోటు మీద ఉన్న దృశ్యం అండమాన్ నికోబార్ ఐలాండ్ నుండి తీసుకొనబడింది. అండమాన్ నికోబార్ ఐలాండ్ ద్వీప సమూహంలో మౌంట్ హారియట్ 2వ అత్యధిక శిఖరంగా పిలువబడుతుంది. నంబర్ 10, ప్రపంచ దేశాల్లో అండమాన్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది అండమాన్ జైలు. అండమాన్ మరియు నికోబార్ దీవులు చాలా దూరంగా ఉన్న వీరు బ్రిటిష్ పాలనలో ఉన్న భారతీయ స్వాతంత్ర సమరయోధులకు కాలానుగుణంగా పాక్షిక కాలనీగా ఈ అండమాన్ పిలిచేవారు. ఖైదీలను బహిరంగ ప్రపంచం నుండి తొలగించడానికి అప్పట్లో సెల్యులార్ జైలును బ్రిటిష్ వారు అండమాన్ లో నిర్మించారు. అందులో ఖైదీలను ఎక్కువ గంటలు ఇనుమును తయారు చేసే పనిలో ఉంచుతారు. నేడు ఈ జైలు పర్యటకులకు వీక్షించడానికి తెరిచి ఉంటుంది మరియు సాయంత్రం కాంతి మరియు ధ్వనిని ప్రదర్శిస్తారు. చూసారు కదా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో